వరల్డ్ మ్యాప్స్ అంటే ప్రపంచ పట్టాలు, వీటిని మనందరం స్కూల్లో వాడే ఉంటాం, పిల్లలైతే వాడుతూ ఉంటారు. వరల్డ్ మ్యాప్స్ లో కూడా వేరే వేరే ప్రొజెక్షన్స్ తో చేసిన మ్యాప్స్ ఉంటాయి. అయితే ఏ రకమైన వరల్డ్ మ్యాప్ ప్రొజెక్షన్ లో కూడా దూరం కానీ డైరెక్షన్ కానీ షేప్స్ కానీ అన్ని ఒకే దానిలో పర్ఫెక్ట్ గా ఉండవు. కొన్ని వందల సంవత్సరాలుగా రకరకాల ప్రొజెక్షన్స్ తో వరల్డ్ మ్యాప్స్ అనేవి కొన్ని సంవత్సరాల పాటు వాడేవారు, వాడుతున్నారు. అయితే అన్ని రకాల ప్రొజెక్షన్స్ ఒకే టైంలో కాదు. ఈ వీడియోలో బాగా వాడిన ఇంపార్టెంట్ ప్రొజెక్షన్స్ ఏంటి, అలాగే అవి ఏ సెంచురీలో ఎన్ని సంవత్సరాలు వాడారో చూద్దాం. ముందుగా మెర్కేటర్ ప్రొజెక్షన్ గురించి తెలుసుకుందాం. దీన్ని కొన్ని సెంచురీస్గా వాడారు, ఇంకా కొన్ని చోట్ల వాడుతూ ఉన్నారు. ఇందులో అధిక అక్షాంశాలు అంటే హయ్యర్ లాటిట్యూడ్స్ దగ్గర మన భూభాగం సైజెస్ బాగా మారిపోయి డిఫరెంట్గా ఉన్నట్లు కనిపిస్తాయి. అంటే మన ఎర్త్కి ఉన్న పోల్స్కి దగ్గరలో ఉన్న ల్యాండ్ ఏరియాస్ సైజెస్ మారిపోయినట్లు కనిపిస్తాయన్నమాట. ఇక తర్వాతది వ్యాండర్ గ్రింటన్ ప్రొజెక్షన్. దీన్ని 1922 నుండి 1980 వరకు వాడారు. నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ వాళ్ళు వాళ్ళ పొలిటికల్ మ్యాప్స్ కి మాక్సిమం ఈ ప్రొజెక్షన్ నే వాడేవాళ్ళు. ఆ తర్వాత 1988 నుండి 1998 వరకు ఓ 10 సంవత్సరాల పాటు రాబిన్సన్ ప్రొజెక్షన్ ని క్లాస్ రూమ్స్ లో అలాగే టెక్స్ట్ బుక్స్ లో వాడారు. ఆ తర్వాత 1998 లో నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ వాళ్ళు దేనికైనా సరే జనరల్ రిఫరెన్స్ కోసం వింకెల్ ట్రిపల్ ప్రొజెక్షన్ ని అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి నుంచి మనందరం దాన్నే వాడుతున్నాం. ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే గనక రాబిన్సన్ ప్రొజెక్షన్ అలాగే వింకెల్ ట్రిపల్ ప్రొజెక్షన్ రెండు కూడా చూడటానికి ఒకేలా ఉన్నాయి, తేడా ఏమీ తెలియట్లేదు. ఈ రెండు మ్యాప్ ప్రొజెక్షన్స్ ఒకేలా ఉన్నా చిన్న తేడా ఉంది. అదేంటంటే ఎర్త్ లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు ఉన్నాయి కదా, అవి రాబిన్సన్ ప్రొజెక్షన్ లో ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి. అదే ఇక్కడ వింకెల్ ట్రిపల్ ప్రొజెక్షన్ లో లాటిట్యూడ్స్ కొంచెం స్లైట్ గా కర్వ్డ్ గా ఉండి ప్యారలల్ గా ఉండవు. సో ఇది ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్. సో ఇవండి మేజర్ గా వరల్డ్ మ్యాప్స్ లో యూజ్ చేసిన ప్రొజెక్షన్స్. ఈ వీడియో ఖచ్చితంగా వరల్డ్ మ్యాప్స్ గురించి కొత్త విషయం తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎంతో కష్టపడితేనే ఇలాంటి వీడియోస్కి కంటెంట్ దొరుకుతుంది. సో ఒక లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.